பாவே அப்படியே மானிங்க ஏன் தம்பு ஒரு தும்பாதேகா అసలు ఏమేం నీకు పొద్దు పొద్దునే నా నిద్ర మొత్తం చెడదొబ్బావు. కాసేపు కూడా సైలెంట్గా ఉండవా? నీకేం తెలుసు బ్రదర్, ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులైందో తెలుసా? అమ్మయ్య, ఈ షిఫ్ట్ అయిపోయినరా దేవుడు అనుకునే లోపు మళ్ళీ వేరే షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు పిల్లల మీద, లవర్ల మీద ఉండే ఫ్రస్ట్రేషన్ అంతా టిక్కు టిక్కుమంటూ కొడుతూ నా మీద చూపిస్తున్నారు. బటన్స్ ని కాస్త బటానీ నలిపేసినట్టు నలిపేస్తున్నారు బ్రదర్. అవునులే, నీ ధర ఎక్కువే, ధరువు ఎక్కువే, దరిద్రం కూడా ఎక్కువే. బ్రో, అందరూ అదే అనుకుంటారు గాని పీత కష్టాలు పీతకే తెలుసు బ్రో. చెప్తా విను. రెడీ, రోలింగ్, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ తిన్నారా? తినే ఉంటారులేండి. ఇప్పుడు నేనున్నది మా ఆఫీస్లో. సెంట్రల్ ఏసీ కదా, చాలా చల్లగా ఉంది. ఎనీవే, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని పరిచయం చేస్తాను. ఇతనే బబ్లు, ఏకే బల్బు అని మేము ముద్దుగా పిలుస్తాం. ఎందుకో ముందు ముందుకి మీకే తెలుస్తుంది. అరే బల్బు, ఏమైందిరా? అదెప్పుడో జరిగిందిగా, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అది కాదురా, నిన్ననే అయింది. అదేంటి, లాస్ట్ మంత్ అయిందన్నావు కదా. అది లాస్ట్ మంత్, ఇది ఫ్రెష్. ఈసారి కూడా అమ్మాయి వదిలేసిందా? నేనే తన్ని వదిలేసా. లక్కీ గర్ల్. వాట్? అదేరా, అన్లక్కీ గర్ల్ అంటున్నా. ఇంతకీ ఎందుకు వదిలేసావు? చాలా పెద్ద మోసం చేసింది. అదేంటి కొత్తగా, ప్రతిసారి నువ్వే కదా మోసం చేసేది. చెప్పేది ముందు విను. నీతో లవ్ లో ఉంటుండగానే వేరే అబ్బాయితో పులిహార కలిపిందా? నో. తనకి వేరే గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయి మ్యాచ్ వచ్చిందని వదిలేసిందా? నో. ఓ నో. ఓ, వాళ్ళింట్లో వాళ్ళు మ్యారేజ్ కొప్పుకోలేదని వదిలేసిందా? నో. మరి ఇంకేంట్రా? నిన్న డేస్ వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం అనుకున్నా. రోజు పిక్స్ కూడా సెండ్ చేసేది. మొన్న నేను రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళ ఆయన చూసిన. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్న అంకుల్, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని అడిగిన. అంతే, పెళ్ళాన్ని పట్టుకుని కూతురు అంటావారా అని చితక్కొట్టిండు. చూసారా ఫ్రెండ్స్, ఎంత దారుణమో. అయినా అమ్మాయిలు పిక్చర్స్ పెట్టినప్పుడు ముందు అది ఎవరివో తెలుసుకోండి. లేకపోతే ఇదిగో మా బల్బ్ గాళ్ళలాగా నవ్వలేసి ఉమ్మేసిన చూయంగంలా తయారవుతారు. వీడి లైఫ్లో ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు, పోయారు. వీడు మాత్రం ఫిలమెంట్ పోయిన బల్బ్ లాగా టచ్ చేసినప్పుడల్లా ఎలుగుతాడు, ఆరిపోతాడు. అది మా డబుల్ బాజీ, పావు బాజీ, బబ్లు గాడి కథ. ఓకే ఫ్రెండ్స్, ఆఫీస్లో బ్రేక్ టైం అయిపోయింది. ఫ్రీడమ్ ఆయిల్ దొరికినంత ఈజీగా ఆఫీస్లో ఫ్రీడమ్ దొరకదు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అరే, తన వీడియోలు తీసుకుంటే నీకేమవుతుంది తమ్ముడు? చెప్తా బ్రదర్, చెప్తా. ఇది తీసి అడ్డమైన వీడియోలన్నీ నాలోనే కాపీ చేసి రెడ్ సింబర్ వచ్చినా దీని పైశాచికానికి అడ్డు అడుపు లేదు. నా స్టోరేజ్ మొత్తాన్ని ఫుల్ చేస్తుంది. అప్పుడు నేను ఓవర్లోడ్ అయిపోయి నాకు నీరసం అవుతుంది బ్రో. వీడియో పల్లే వచ్చింటది, వ్యూస్ అయితే 1M పక్కా. ఏంటి మళ్ళీ బాయ్, ఎప్పుడు స్టక్ అవుతూనే ఉంటది. మెల్లగొట్టువే చెత్త ల్యాప్టాప్. ఇంప సామాన్లో అమ్మినా కూడా ఎవ్వడూ తీసుకోడు. డబ్బా పీస్. అంతేలే, మా కష్టాలు నీకేం తెలుసు బ్రో. నువ్వైతే బిందాస్ పో. ఏమాట కామాట కానీ బ్రో, నువ్వు చాలా లక్కీ. నీకు నా అన్ని కష్టాలు లేవురా బాబు. అయ్యో బాబు. మామా, కాఫీ తాగుదాందా? ఇప్పుడు మళ్ళీ వచ్చిండు. అరే, కాఫీ కోసం ఎప్పుడు జిరాఫీలా అరుస్తూనే ఉంటావారా? ఎప్పుడు తిండిగోలనేదారా నీకు? అతిగా తింటే నిషా వస్తుంది కానీ పనిలో హుషారు రాదురా. అయినా ఇది ఆఫీస్ అనుకుంటున్నావా? నీ అమ్మమ్మ గారి ఇల్లు అనుకుంటున్నావా? నువ్వు వస్తావా రావా? అరే, ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయరా. పొద్దున్న ఎందుకురా నా బేజా ఖరాబ్ చేస్తావు? ఓకే, యువర్ విష్. రే, చివరిగా ఒక మాట. అతిగా తినేవాడు సంపాదన పొదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో పైకొచ్చినట్టు.
చరిత్రలోనే లేదు. అరే మామా, ఎందుకంత ఆశపడుతున్నావు? పొద్దున్న నేను లిఫ్ట్ ఎక్కే పైకి వచ్చిన కుడిదవుతాండా కాఫీ. అరే మనుషులు కోతుల నుంచి వచ్చిర్రా, నువ్వు మాత్రం పక్కా దున్నపోతు నుంచి వచ్చుంటావురా. ఇలా 10 నిమిషాలకు ఒకసారి ఈ తిండిపోతూ ఏదో ఒకటి తాగుతూ తింటూ సగం నా మీద పడేసి అంగడంగడి చేస్తుండు తమ్ముడు. ఓ బ్రో, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయినా ఆ రాజుగడి స్పై అన్నట్టే గాని చాలా మంచోడు అన్నట్టుందిగా. వాడా మంచోడా, నా కింద వాడు చేసే పనులు తెలిస్తే. ఓఎంజీ, నీ కింద వద్దు బ్రో, వద్దు, చెప్పొద్దు. అరే ఆత్రేషన్ స్టార్, ముందు నేను చెప్పేది విని తప్పించుకో. సార్, వరుణ్ మనిషా మిషన్ అర్థం కావట్లేదు సార్. ప్రపంచంలో ఆహార కొరత మన కంపెనీచే మొదలయ్యేటట్టుంది సార్. వాడు తినే తిండి చూస్తే సొమాలియా ప్రజలు గుర్తుకొచ్చి సొమ్మసిల్లిపోయేలా ఉన్నారు సార్. వాడు కంపెనీలో పనిచేస్తారని పెట్టుకున్నారో లేదా మన కంపెనీ క్యాంటీన్ ఆదాయం పెంచనీకు పెట్టుకున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. వాడు మాత్రం పని చేయకుండా మీకు సున్నమే పెడుతుంది. ఈ ఆఫీసులో సీరియస్గా సిన్సియర్గా నేను ఒక్కనే సార్ వర్క్ చేసేది. ఏక్ నిరంజన్, ప్లీజ్ సార్ ఒక్కసారి నా ప్రమోషన్ గురించి ఆలోచించండి సార్. ఓకే సార్, బాయ్. ప్రమోషన్ పక్క. అయ్యో బాబాయ్, అమ్మాయిలు కోపంతో కళ్ళల్లో కొట్టే పెప్పర్ స్ప్రేనైనా తట్టుకొచ్చామా, కానీ వీడందరి మీద చెప్పే తాకట్టు మాటలు తట్టుకోవటం ఎవడి వల్ల కాదు. ఇలా వాడు నా కింద తల పెట్టుకుని మాట్లాడే మాటలు వింటుంటే చెవుల నుండి రక్తం వస్తుంది. బాబు బ్రో.